వరంగల్లో దసరా వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఆలయాల్లో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వరంగల్ 1000 స్తంభాల గుడిలో శివయ్యకు ప్రత్యేక అభిషేకాలు చేస్తున్నారు. ఇక తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయానికి తరలివస్తున్నారు. ఆయుధ వాహన పూజలు చేస్తున్నారు. వరంగల్ 1000 స్తంభాల గుడి నుంచి మరింత సమాచారం కృష్ణమోహన్ లైవ్ లో అందిస్తారు. కృష్ణమోహన్, భక్తుల రద్దీ ఎలా ఉంది? కూడా భక్తుల రద్దీ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే దసరా పండుగ అత్యంత వైభవంగా నిర్వహించుకుంటారు. శరన్నవరాత్రి ఉత్సవాలకు సంబంధించి కూడా నిన్నటితోటి నవమితోటి అమ్మవారు మహిషాసుర మర్దిని తోటి నిన్నటి నుంచి శరన్నవరాత్రి ఉత్సవాలు పూర్తయ్యాయని చెప్పుకోవచ్చు. ఈ రోజంతా కూడా అమ్మవారికి సంబంధించినటువంటి పూజలు చేసిన తర్వాత విగ్రహ ప్రతిష్ట అయితే ఎక్కడ చేశారో అవన్నీ కూడా నిమజ్జనానికి సంబంధించినటువంటి కార్యక్రమం జరుగుతుంది. తర్వాత చారిత్రాత్మకమైనటువంటి 1000 స్తంభాల దేవాలయం కావచ్చు, అదేవిధంగా భద్రకాళి పద్మాక్షమ్మ గుడి కావచ్చు, ఇలా అనేక రకాలైనటువంటి చారిత్రక దేవాలయాలు వరంగల్కు ప్రసిద్ధి. ఇక్కడ కూడా ప్రత్యేక పూజా కార్యక్రమాలు అన్నీ కూడా నిర్వహిస్తారు. ఈరోజంతా కూడా అమ్మవారికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలు ఇస్తారు. అయితే దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో అత్యంత ప్రాముఖ్యమైనది ఏంది, అమ్మవారిని దర్శించుకోవడం. ఆ తర్వాత రావణకృసుడికి సంబంధించినటువంటి వధ కార్యక్రమాన్ని కూడా ఉరుసు రంగలీల మైదానంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఆ కార్యక్రమానికి దాదాపు 100,000 మంది వరకు కూడా హాజరవుతారు. ఈ శరన్నవరాత్రి ఉత్సవాలలో అమ్మవారిని పూజించడం, అదేవిధంగా వాహన పూజలు కావచ్చు, అదేవిధంగా ఆయుధ పూజలు కూడా నిర్వహిస్తారు. జమ్మికి సంబంధించినటువంటిది ఒకరికి ఒకరు ఇచ్చి శుభాకాంక్షలు చెప్పుకుంటారు. తర్వాత అమ్మవారికి సంబంధించినటువంటి మాలాధారణతో ఉంటారు. 11 రోజులు కావచ్చు, లేదా 9 రోజులు, అదేవిధంగా 21 రోజులు ఇలా మాలకు సంబంధించినటువంటి అమ్మవారి మాల వేసుకొని నిష్ఠగా ఉంటారు. ఈరోజు దసరా పండుగ కావడంతో అమ్మవారికి సంబంధించినటువంటి మాల వితరణ కూడా చేస్తారు. ప్రస్తుతమైతే చూడవచ్చు, అమ్మవారికి సంబంధించినటువంటి రూపము శక్తి స్వరూపినిగా అమ్మవారిని భావిస్తారు. ఈ శరన్నవరాత్రి ఉత్సవాలలో రోజుకు అలంకారంలో ఉన్నటువంటి అమ్మవారిని ఖచ్చితంగా దర్శనం చేసుకోవాలనేది భక్తుల సెంటిమెంట్గా భావిస్తారు. అసలు ఈరోజు జమ్మి ఆకు ఒకరికొకరు ఎందుకు ఇచ్చుకోవాలి, ఆయుధ పూజ ఎందుకు చేయాలి, తర్వాత సేమ్ టైంలో వాహన పూజలకు సంబంధించి కూడా ఏ విధంగా నిర్వహించాలి, వీటన్నిటి మీద కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకవైపు 1000 స్తంభాల దేవాలయం స్వామివారికి నిత్య అభిషేకాలు అవన్నీ కూడా జరుగుతున్నాయి. దసరా పండుగ అంటే ఏమేమి చేయాలి, ఎలాంటి పూజలు నిర్వహించాలి? ముందుగా V6 ప్రేక్షకులందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు. శమీ శమయ దేపాపం, శమీ శత్రు వినాశనం, అర్జునస్య ధనుర్ధారి, రామస్య ప్రియదర్శనం. విజయదశమి రోజు బ్రాహ్మీ ముహూర్తం లేసి చాలామంది రోజు పొద్దున్నే లేస్తారు, మన ఆనవాయితీ అది. కాకపోతే ఈరోజు సూర్యోదయం కాకముందే లేచి ముందుగా ఇల్లంతా తుడుచుకొని శుభ్రం చేసుకున్న తర్వాత ఇంట్లో మన ఆరాధ్య దైవం, ఇంటి దేవుడు ఎవరైతే ఉంటారో, వెంకటేశ్వర స్వామి అయినా, లేకుంటే తెలంగాణ ప్రాంతంలో వెంకటాడు రాజేశ్వర స్వామి అయినా, లేదా ఇలా కొడుకున్నటువంటి కొమరవెల్లి మల్లన్న గారైనా, ఇటువంటి స్వాములందరినీ కూడా వాళ్ళు కొలుచుకొని ఆరాధన చేసుకొని దీపారాధన చేసుకొని ఫల నైవేద్యం పెట్టిన తర్వాత భక్షభోజ్యాలు అన్నీ కూడా పెట్టుకుని ఇంట్లో గడపలు కానీ ముందర ముగ్గు వేసుకున్న తర్వాత గౌరమ్మను చేసుకోవడం అనేది మనకు పూర్వం నుంచి కూడా ఆనవైతగా వస్తున్నది. గౌరమ్మ అనేది ఒక రూపంలో కాదు, మనం అనేక విధంలో మనం రూపంలో మనం పూజ చేయడం జరుగుతుంది. కాబట్టి గౌరమ్మను ఈరోజు చేసుకున్న తర్వాత ముందుగా ఇంట్లోనే శమి, ఏదైతే మనకు విజయానికి సంకేతం ఏదైనా ఉన్నది అంటే అది శమీపత్రమే. దానికి వారతిధర వార నక్షత్రాలు లేకుండా దేవీ దేవతలు తేడా లేకుండా ఆ శమి పూజ వృక్షంతో పత్రంతో పూజ చేయచ్చు అనేది మనకు శాస్త్రవిధి. కాబట్టి ఆ పత్రంతోనే ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత పిల్లలకు అందరూ కూడా మీ సమీపాన ఉన్నటువంటి దేవాలయానికి దర్శనానికి వెళ్ళి తదనంతరము మాధ్యాహ్నికంలో భక్షభోజ్యాలు నైవేద్యం చేయాలి. ఎందుకంటే ఈ అసలు విజయదశమి అంటే కేవలము బలిహరణ చేసేసి అదేదో భక్షించడం అనేది ఎక్కడ మనకు ఆనవాయితీగా లేదు. అదేదో ప్రకారాన్ని కావాలని మనలోకి తీసుకొచ్చినట్టుగా కనిపిస్తున్నది. ఈరోజు కేవలము ఖచ్చితంగా అమ్మవారికి అయ్యవారికి భక్షభోజ్యాలు, పాయసాన్నం కానివ్వండి, భక్ష్యాలు కానివ్వండి, అలాగే అనేక విధ పులిహోరలు కానీ ఇవన్నీ నైవేద్యం పెట్టి స్వీకరించాలి. అలా చేయడం అనేది మన ఆనవాయితీ కాదు. సరే, భోజనం స్వీకారం చేసిన తర్వాత సాయంకాలంలో
ముందుగా మీ తల్లిదండ్రులకు నమస్కారం చేయాలి. మాతాపితృ సమదేవం నవేదమేం పితృమచ్చయేత్. ముందుగా మాతాపితృలకు నమస్కారం చేసి మీ పిల్లలను ఆశీర్వదించి మీ బంధువర్గానందరినీ ఈ ఒక్కరోజు మనము అందరినీ కలిస్తే సంవత్సర బాలంట వారి యొక్క ఆశీస్సులు మనకు ఉంటాయి అనేది కూడా మనకు ఆనవాయితీగా వస్తున్నాయి. అయితే ఈరోజు ఖచ్చితంగా వాహన పూజ చేయాలంటారు, తర్వాత ఆయుధ పూజకు సంబంధించి కూడా చేస్తారు. అంటే వాహన పూజలు ఎందుకు చేయాలి, ఆయుధ పూజను ఈరోజు ఎందుకు చేయాలి, అమ్మవారికి సంబంధించినటువంటి ఈ దసరా రోజు ఎలాంటి పూజలు చేయాలి? అలాగే వాహన పూజలు ఎందుకు చేయాలి అనేది మనకు ముఖ్యంగా చూసుకోవాలి. ఎందుకు అంటే వాహనం అనేది ఏమి విధంగా కానీ ఇనుప వస్తువు, అది దేనికి సంబంధించినటువంటిది అంటే ఉగ్రస్వరూపానికి. ఉగ్రస్వరూపం అంటే కేవలం మహాకాళి రూపంలో కానివ్వండి, లేకుంటే నరసింహస్వామి రూపంలో కానీ, ఆంజనేయ స్వామికి వీరభద్రుడు కానీ, ఇటువంటి రూపాలలోనే మనకు ఎక్కడైనా బండ్ల పూజలు ఇవన్నీ కూడా జరుగుతాయి. ఈ రోజు ఏంటంటే మనం కనీసం సంవత్సరం అంతా నడిపేటప్పుడు ఎవరికి మన ద్వారా హాని కడగకుండా మనకు కూడా హాని కలగకుండా ఉండాలని చెప్పేసి, అది పాత బండ కొత్త బండ కొత్త వాహనం అనేది చూడకుండా ఇంట్లోనైనా మంచిదే ఆ బండి కూడా పూజ చేసి చేయాలి. ఎందుకంటే నిన్న రోజు మనం చూడడం జరిగింది, ఎందుకంటే ఎన్నో రైలు ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. నిన్న చెన్నైలో ఎంతో పెద్ద ప్రమాదం జరిగింది. ఆ ఇనుప వస్తువులు అవన్నీ కూడా కావద్దనే కదా అమ్మవారిని మనం కోరుకునేది. ఈ సంవత్సరం ఇంక ఎక్కువగా అయిపోయినాయి. ఈరోజు శనివారంతో కూడుకున్నటువంటి విజయదశమి, అటు శనీశ్వరుడే అనుకోండి, ఇటు విజయానికి సంబంధమైనటువంటి అమ్మవారే అనుకోండి. కాబట్టి ఖచ్చితంగా వాహన పూజ అనేది చేయాలి. ఆయుధ పూజ అంటారా, ఆయుధ పూజ అనేది మనకు పాండవుల దగ్గర నుంచి వచ్చినటువంటిది. ఎందుకంటే పంచపాండవులు అరణ్యవాసం చేసినప్పుడు వారి యొక్క ఏదైతే అస్త్రశస్త్రాలు అన్నీ కూడా జమ్మి వృక్షం దగ్గర పెట్టుకోవడం జరిగింది. దాని తర్వాత ఏమైంది అంటే అది సమయానికి పనిచేయడం జరిగింది. అంతకుముందు వాళ్ళు చెప్పినా విననటువంటి ఆయుధాలు, అవి వీళ్ళు చెప్పకుండా వినకున్నటువంటి ఆయుధాలు అస్త్రశస్త్రాలన్నీ కూడా సంబోధించడం జరిగింది. ఎందుకంటే భీష్మ పితామహుడు అటువంటి వాళ్ళు, ద్రోణాచార్యులు అటువంటి వాళ్ళు, ఇటువంటి పెద్ద పెద్ద మహానుభావులని ఎదురుగా ఉండి వాళ్ళు కొట్టడం, గురుతుల్యులైనటువంటి వాళ్ళంటే అది ఎంత గొప్ప విషయం అంటే దైవత అనుగ్రహం కావాలి. ఆయుధాలు మిస్ఫైరింగ్ కానివ్వండి, లేకుంటే ఎవరిని వారిని మనం కత్తెట్టడం కానీ, లేకుంటే కోపం అనేది మనలో ఉన్నటువంటి కోపాన్ని తగ్గించుకోవడానికి ఆయుధ పూజ. ఇక్కడ ఆయుధ పూజ అంటే అమ్మవారిని ముందర పెట్టేసి బలిహారం ఇచ్చి రక్తం చిందించి ఇవన్నీ కాదు. మనలో ఉన్నటువంటి కోపాన్ని తగ్గించుకొని ఆయుధాన్ని అమ్మానికి సమర్పిస్తున్నాను, జై శివాజీ దే భవాని. అమ్మవారి ముందర శివాజీ కూడా చేతులు జాడించి కూడా అదే చెప్పడం జరిగింది. కాబట్టి దాన్ని మనం సంకేతంగా తీసుకోవాలి. అయితే శరన్నవరాత్రి ఉత్సవాలు అమ్మవారి ప్రతిష్ట చేశారు, పూజా కార్యక్రమాలు రోజుకు అలంకారంలో అమ్మవారి దర్శనం చేశారు. అయితే అమ్మవారికి సంబంధించినటువంటి మళ్ళీ నిమజ్జన కార్యక్రమానికి సంబంధించి ఎట్లా ఉంటుంది, ఈ రోజు ఎన్ని గంటలకు చేయాలి, దానికి ఏమైనా ఉంటుంది? మన దేవాలయంలో ఏంటంటే ముఖ్య నుంచి 35 సంవత్సరాలు ఇక్కడ విగ్రహాన్ని పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ శ్రీచక్ర రూపంలో రుద్రేశ్వరి దేవి ఉంటుంది. కాబట్టి సాయంకాలంలో ముందుగా ఇక్కడ పుష్కరిణి ఉన్నది, అక్కడ చక్రస్నానం నిర్వహించడం జరుగుతుంది. తదనంతరం మనకు పద్మాక్షి గుండంలో అమ్మవారిని మట్టి విగ్రహాన్ని నిమజ్జనం చేయడం జరుగుతుంది. అమ్మవారికి సంబంధించినటువంటి ఈరోజు దసరా సాయంత్రం అంతా కూడా ఏం చేయాలి, ఈ ఎట్లాంటి పూజ కార్యక్రమాలు ఇవన్నీ చేయాలి? మనం చెప్పాం ఇంతకుముందు కూడా, మీ కుటుంబ సభ్యులందరూ కూడా శమి ఇచ్చి నమస్కారం చేసుకున్న తర్వాత మీ సమీపాలు ఉన్నటువంటి ఎవరైతే మీ ఇంటికి వచ్చి అయ్యగారు పూజ చేస్తారో, అయ్యగారు కానివ్వండి లేదా మీ గురువులు కానివ్వండి, మీ ఆరాధ్య దైవాన్ని కానీ దగ్గరికి వెళ్ళి ఆశీర్వచనం తీసుకొని చేయడం జరిగితే మీకు ఆరోగ్యకరమై ఉంటుంది. ప్రస్తుతం అయితే శివాలయానికి సంబంధించి కూడా చూడు, శివుడికి ప్రత్యేకంగా అభిషేకాలు అవన్నీ కూడా కొనసాగుతున్నాయి. స్వామివారికి సంబంధించినటువంటి ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చారు. ఆ శివుడి అనుగ్రహం కోసం ఏదైతే భవానీ అమ్మవారి అనుగ్రహం ఎలా కలగాలని కోరుకుంటారో, అదే శివుడికి సంబంధించినటువంటి అనుగ్రహం కూడా కలగాలి. సీమ చిడుకు ఏ సీమ ఉండాలన్నా కానీ శివుడి ఆజ్ఞ లేనిదే అంటారు. అందుకనే ఆ శివుడికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమం కూడా జరుగుతుంది. మనం చూడవచ్చు శివుడికి సంబంధించినటువంటి మహారుద్రాభిషేకం జరుగుతుంది. ఇది చారిత్రాత్మకమైనటువంటి 1000 స్తంభాల దేవాలయం. ఈ దేవాలయంలో ఈ పూజకు చాలా ప్రత్యేకత ఉంటుంది. కాకతీయుల కాలంలో రుద్రమాదేవి కూడా ఇక్కడికి వచ్చి పూజలు చేసేది, ఆ స్వామివారికి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేసేది అనేది చరిత్రకారులు చెప్తారు. అందుకే ఇక్కడ విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా 1000 స్తంభాల దేవాలయంలో అత్యంత వైభవంగా జరుగుతాయి. స్వామివారికి సంబంధించినటువంటి హారతి మంగళ హారతులు ఇస్తున్నారు. ఈ రోజంతా కూడా దసరా పండుగ సందర్భంగా దసరాకు సంబంధించినటువంటి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు. అందులో భాగంగానే స్వామివారికి సంబంధించినటువంటి అభిషేకం అవన్నీ కూడా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం అయితే శివుడికి సంబంధించినటువంటి అభిషేకాలు, దసరాకు సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలన్నీ కూడా ఆలయంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. స్వామివారికి సంబంధించినటువంటి పూజలు కావచ్చు ఇవన్నీ కూడా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం అయితే స్వామివారికి సంబంధించినటువంటి
పూజలు కావచ్చు అవన్నీ కూడా అభిషేకానికి సంబంధించినటువంటిది. ఎందుకంటే స్వామివారు అభిషేక ప్రియుడు, చెంబుడు నీళ్లు ఆ శివలింగం మీద పోస్తేనే తాము అనుకున్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుతాయి అనేది భక్తుల విశ్వాసం. అందుకనే ఆ బోలాశంకరుడికి సంబంధించినటువంటి అభిషేకం అత్యంత వైభవంగా వెయ్యి స్తంభాల దేవాలయంలో జరుగుతుంది. ఆ స్వామివారికి సంబంధించినటువంటి మహారుద్రాభిషేకం, తర్వాత స్వామివారికి సంబంధించినటువంటి మంగళ హారతులు కూడా ఇస్తున్నారు. మంగళ హారతులకు సంబంధించి కూడా మనం ప్రత్యక్షంగా చూడవచ్చు స్వామివారికి సంబంధించినటువంటి. ఎందుకంటే అభిషేక ప్రియుడైనటువంటి ఈ శివుడిని అనుగ్రహం పొందాలి అంటే కూడా శివుడికి సంబంధించినటువంటి అభిషేకం చేయడం అనేది ఆనివాదికి వస్తుంది. అందుకనే అభిషేకానికి సంబంధించినటువంటి పూజలు కూడా కొనసాగుతుంది. స్వామివారికి సంబంధించినటువంటి అభిషేకాన్ని వారికి కూడా నిర్వహించారు. ఇవన్నీ కూడా ప్రస్తుతమైతే వెయ్యి స్తంభాల దేవాలయంలో జరుగుతున్నాయి. సేమ్ టైంలో ఓవైపు భద్రకాళి దేవస్థానంలో కూడా అమ్మవారు ఇవాళ భద్రకాళి నిజస్వరూపంలో దర్శనమిస్తారు. అమ్మవారికి సంబంధించి నిన్నటి వరకు కూడా శరన్నవరాత్రి ఉత్సవాల్లో రకరకాలైనటువంటి అలంకారంలో అమ్మవారు ఏ విధంగా అయితే దర్శనం ఇచ్చారో కటాక్షించారో ఇవాళ నిజస్వరూపంలో అమ్మవారికి సంబంధించినటువంటి భద్రకాళి అమ్మవారు దర్శనం చేస్తారు. అదేవిధంగా అమ్మవారికి సంబంధించినటువంటి హంసవాహనం పైన కూడా భద్రకాళి గుడిలో తెప్పోత్సవం కార్యక్రమం కూడా జరుగుతుంది. ప్రస్తుతం అయితే స్వామివారికి సంబంధించినటువంటి అభిషేకాన్ని మనం చూడవచ్చు. ప్రస్తుతమైతే వెయ్యి స్తంభాల దేవాలయానికి సంబంధించి చూసాం కదా, ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఈరోజు ఈ జమ్మి ఆకు ఏదైతే ఉందో దీనికి షమి అంటారు. షమి పూజలు నిర్వహించడం, ఆయుధ పూజ చేయడం, వాహనాలకు సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహించడం కూడా ఆనవాయితీకి వస్తుంది. శరన్నవరాత్రి ఉత్సవాలలో కూడా అమ్మవారికి సంబంధించినటువంటి మాలధారణ వీళ్ళన్నీ వేసుకున్న వాళ్ళు కూడా ఇలా ఈరోజు వితరణ చేస్తారు. అమ్మవారికి సంబంధించినటువంటి కావచ్చు, దేవాలయంలో శివాలయంకి సంబంధించినటువంటి వెయ్యి స్తంభాల గుడి కావచ్చు, ఇటు పద్మాక్షమ దేవాలయం, ఇలా అనేక రకాలైనటువంటి ఆలయాలలో ఉదయం ప్రాతకాలం నుంచే ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. దసరాకు సంబంధించి కూడా అత్యంత వైభవంగా వరంగల్లో నిర్వహిస్తారు. అమ్మవారికి సంబంధించి కూడా ఈరోజు భద్రకాళి దేవస్థానంలో అమ్మవారు నిజస్వరూపంలో భద్రకాళి అమ్మవారిగా ఈరోజు దర్శనమిస్తారు. అమ్మవారిని పూజించడం, ఆ తర్వాత సాయంత్రం జరిగే దసరా ఉత్సవాలు కూడా అత్యంత వైభవంగా జరుగుతాయి. అమ్మవారికి సంబంధించినటువంటి భద్రకాళి తెప్పోత్సవాన్ని కూడా అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఈ రోజంతా కూడా ఇటు ఆలయాలలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఇవన్నీ కూడా కొనసాగుతాయి. దసరాకు సంబంధించినటువంటి అత్యంత వైభవంగా నిర్వహించుకోవడం అనేది జరుగుతుంది. ప్రస్తుతం ఇది వెయ్యి స్తంభాల దేవాలయానికి సంబంధించినటువంటి పూజలు కావచ్చు, లేదా స్వామివారికి సంబంధించినటువంటి అభిషేకాలు. ఓటు హైదరాబాద్ స్టూడియో.